బీఆర్ఎస్లో చేరుతున్న నాయకులపై అమ్ముడుపోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికిమాలనమని, ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మురుగుతాయని వాటిని పట్టించుకోకూడదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాట ఎత్తితే జై శ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడిపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అంటూ సవాల్ చేశారు. ఇదే అంబర్పేటలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోవడంతో అదృష్టం కలిసొచ్చి ఎంపీవీ అయ్యి ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అయ్యి ఒక్కసారి కూడా నియోజకవర్గం మళ్లీ చూసిన పాపాన పోలేదని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి ఏం చేసేవో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి ఓట్లాడుకొని గెలిచిన వెంటనే ఢిల్లీకి మకాం మార్చే వ్యక్తి కిషన్ రెడ్డి అన్నారు. ఇదే అంబర్పేట ప్రజలు మరోసారి చిత్తుగా ఓడిస్తారన్న భయంతోనే కిషన్ రెడ్డి పోటీలో నిలుస్తలేదని అన్నారు. మీరు ఎమ్మెల్యేగా చేసిన హయాంలో జరిగిన అభివృద్ధికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు మంత్రి. నేను అడుగుతుంది ఏంటంటే, నువ్వు పార్లమెంట్ సభ్యునిగా ఏం చేసినావు చెప్పు. ఇదే ప్రజల్ని నువ్వు ఓటేసి ఢిల్లీ దాకా పంపించారు కదా, ఏం చేసినావు నువ్వు చెప్పు. ఏమీ లేదు, అమాస పుణ్యానికి రావాలి, అందరికీ టాటా బై చెప్పాలి, వెళ్ళిపోవాలి. దీనికోసమా ఈ ప్రజలు ఓటేసి గెలిపించిన దానికోసమా? ఇదే కాలేరు వెంకటేష్ ని గెలిపించిన తర్వాత మీకు 5 ఏళ్ళ కనిపించకపోతే ఎట్లుంటుందో ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీజేపీలో కిషన్ రెడ్డి అత్యంత స్వార్థపరుడని, అన్ని పదవులు తనకే కావాలన్న దురాశ కలిగిన వాడని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేబినెట్ మినిస్టర్ నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు అన్నీ తనకే కావాలంటే పార్టీని నమ్ముకుని 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు ఏం కావాలంటూ కాలేరు వెంకటేష్ ప్రశ్నించారు.